చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వైద్యాధికారి శ్రావణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాలు అధికంగా పడితే పాములు తేలు వంటి విషపురుగులు వస్తుంటాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పాము కాటుకు కుక్క కాటుకు సంబంధించిన మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు అధికంగా ప్రబలే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నేను చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి. వర్షాకాలం మొదలైంది, వర్షాలు చాలా పడుతున్నాయి. దీంతో మనకి ఇప్పుడు సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. సో దీని గురించి ఊర్లో గ్రామాల్లో అందరూ పరిశుభ్రత పాటించాలి. చుట్టుపక్కల ఇంటి పరిసరాలు అందరూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో ఇంటి చుట్టూ పరిసరాలు అందరూ శుభ్రంగా పెట్టుకోవాలి. నీటి నిల్వ ఇక్కడ లేకుండా చూసుకోవాలి. నీటి నిలవడం నిలుస్తుంది అంటే అక్కడ దోమలు ఖచ్చితంగా ఉంటాయి. దోమలు గుడ్లు పెట్టి అక్కడ నుంచి దోమలు పుట్టడం జరుగుతుంది. దోమలు పుట్టాయంటే మనకు ఖచ్చితంగా దోమలు కుడతాయి. దానివల్ల మనకి వర్షాకాలంలో వచ్చే జ్వరాలన్నీ వస్తాయి. ఉదాహరణకి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ దోమకాటు వల్లే వస్తాయి. సో ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోండి. ఎక్కడన్నా నీరు నిలిచినట్టయితే దాన్ని మనం తీసేస్తే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. జ్వరాలు రాకుండా మనం కాపాడుకుంటాము. ఎక్కడ మీకు విలేజ్లో ఇంటి దగ్గర ఎక్కడ నీళ్ళు ఉన్నా కూడా దయచేసి దాన్ని పరిశుభ్రం చేసుకోండి. ఇంటిలో కూడా పాత టైర్లో వాటర్, పాత కుండీలో పూల కుండీల్లో ఏమైనా నీరు నిలిచినట్లయితే అవన్నీ ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది. అండ్ ఇంట్లో కూడా ఇంతకుముందు సమ్మర్లో మనం కూలర్స్ వాడతాము. ఆ కూలర్లో కూడా పాత వాటర్ ఉంటాయా, వాటితో కూడా దోమలు వస్తుంటాయి. ఆ వాటర్ కూడా మీరు మొత్తం డిస్కార్డ్ తీసేస్తే మంచిది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఇంట్లో కానీ విలేజ్లో కానీ ఇవన్నీ పాటిస్తే మనకి దోమలు కుట్టకుండా ఉంటుంది. దీనివల్ల మనకి జ్వరాలు రాకుండా మనం కాపాడుకుంటాము. ఒకవేళ జ్వరం వచ్చినట్టయితే మనకి వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ సిమ్టమ్స్, వ్యాధి లక్షణాలు, జ్వరం, సర్ది, దగ్గు, నీళ్ళ విరేచనాలు ఇలాంటి డయేరియా ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అండ్ ఈ వర్షాకాలంలో కూడా కుక్క కాటు, పాము కాటు కూడా ఎక్కువ ఉంటాయి. సో దీనికి కూడా మన పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడిసిన్ అందుబాటులో ఉంది. ఎవరైనా అలాంటివి ఏమైనా ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు. అండ్ వాటర్ కూడా ఈ వర్షాకాలంలో కలుషితం అవుతాయి కాబట్టి నీరు కూడా వేడి చేసి చల్లార్చి తాగడం మంచిది. అలాగే ఆహారం కూడా వేడి ఆహారం తీసుకోవడం మంచిది. అండ్ దీనితో పాటు ఇప్పుడు కోవిడ్ కూడా ఫోర్త్ వేవ్ మనకి ఎక్కువ అవుతుంది. సో మనం ఇంతకుముందు పాటించిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఇప్పుడు కూడా పాటించాలి. ఎక్కడెవరైనా మాస్క్ ధరించడము, ఫిజికల్ సోషల్ డిస్టెన్స్ పాటించడం, అండ్ జ్వరం, సర్ది, దగ్గు ఇలాంటి కోవిడ్ లక్షణాలు ఉన్నా